చెన్నై దగ్గర తీసుకుంటా మమ్మీ. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రలో గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు కొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా 3 రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ తో ఎప్పుడో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళే చెప్తున్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నది ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు. ఏది లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో దానికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇళ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్లను చరిత్ర ఎప్పుడు క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వైనాట్ 175 సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్ తో ముందుకు పోతుంటే వీళ్ళలో ఎవరు 120 ఎవరు 30 ఎవరు 20 తెలుసుకోలేక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోహన్ గారి పైన వీళ్ళందరూ కలిసి ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని 12% నుంచి, పేదరికాన్ని 12.5% నుంచి 4% తగ్గించినది జగన్మోహన్ గారు చేశారు తప్ప, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప, 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము తప్ప, 1000 ఎకరాలు డాక్టర్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ ఇవన్నీ కూడా రెగ్యులైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు? అర్హత ఉన్న వాళ్ళకు ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి, లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం 28,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ రుణాలు మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా 50,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 67,700 ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ ఒక్కటే ఒకటి చెప్తున్నాడు, గుండెల పైన చేసుకుని ఆలోచన చేయండి తల్లి, ఓటర్ మహాశయులారా మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడి చెప్పినట్టు నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు ప్రాణం, మా నాయకుడు అంటే మాకు నర నరాన అభిమానం. నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసినటువంటి వాడు అనేటువంటి ఉండాలి. ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి నాయక కార్యకర్తల మీద మేము మాకు తోడినటువంటి మా నాయకులు ఇలా ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం, ప్రజలకు మేలు చేయటం. కరోనా లాంటి మహమ్మారి వస్తే ఏ ఒక్కరూ కనీసం పేద ప్రజలు చూద్దాము అనేటువంటి ఆలోచన రానటువంటి వీళ్ళు ఈ రోజు మాకు ఓటేయండి మాకియండి టికెట్లు అని చెప్పి బయలుదేరుతున్నారు. ఏం ఆ రోజు ప్రజలు గుర్తురా లేదా మీకు? ఆ రోజు ఉదయం 6 నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండి కరోనా సెంటర్లోనే ఉండి ఆక్సిజన్ తక్కువ వచ్చిన ప్రజలకు తోడునీడుగా ఉన్నాం. ఆ రోజుకు మీ కేవలం రాజకీయాలు ఎలక్షన్లప్పుడే వీళ్ళకి కనపడతాయి, కానీ నిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళం మేము. అందుకే ప్రజలను వేడుకుంటున్నా ఒక్కరోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే 5 ఏళ్లు వాళ్ళకు బాధ సేవ చేసుకుంటా సేవ చేసినటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అన్నటువంటి మాటతో జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి ఈ రోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు. ఈ రోజు మేనిఫెస్టోలో 99.9% హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగిల్ గా వస్తున్నాడు. చెప్పిన మాటలు అమలు చేయకుండా 650 హామీలు ఇచ్చి 2014లో 2-3 కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళా బీజేపీతో జత కడుతున్నాడు. ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ, పోకూడదంటే చెడ్డ పార్టీ. ముందర లోకేష్ ని, వెనక పక్కన పవన్ కళ్యాణ్ ని, మరొక పక్క నరేంద్ర మోడీని, వెనకల శర్మిల గారిని ఎంత మందితో కలుపుకొని దానికి ప్రజలకు పలాంటి చేశానని చెప్పుకోలేక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించినట్టు విధంగా వైనాట్ 175 దానిపైన స్టిల్ ఈ రోజుకి బలంగా మీ ఉన్నాం, మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు పోటీచే అర్హత లేదు, మీకు పోటీ చేసే అర్హత ఉండలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు అడిగే హక్కు కేవలం వైసీపీ మాత్రమే ఉందని తెలియజేస్తున్నారు.